మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషి కూడా కొంత భూమిని కొనుక్కొని సొంత ఇంటిని నిర్మించుకొని ఆ ఇంట్లో కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. కొంతమంది అయితే అసలు నాకు అదృష్టం ఉందా, కనీసం ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టుకునే యోగమైనా సరే ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు నేను ఒక సెంటు భూమినైనా సరే కొనగలనా, జీవితంలో నాకు గృహయోగం ఉందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనిషి పుట్టినందుకు ప్రతి వ్యక్తికి కూడా ఒక కల ఉంటుంది. ఎంత సామాన్యుడైనా సరే, కోటీశ్వరుడైనా సరే, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారికైనా సరే, ఎవరికైనా తమకు తాముగా ఒక సొంత గృహం నిర్మించుకోవాలని, తన తాహతకు తగ్గినట్లుగా ఇంటిని నిర్మించుకొని సంతోషంగా ఉండాలని ఒక కలకంటూ ఉంటారు. రెంట్ హౌస్లో ఉండకూడదు, మనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని చెయ్యి చాచి అడగకుండా మన కాళ్లపై మనం నిలబడాలి అని అందరూ ఆశపడుతూ ఉంటారు. అయితే కొన్ని రాసులలో పుట్టిన వారికి, ముఖ్యంగా 5 రాసుల వారికి ఈ 2021 సంవత్సరంలో ఖచ్చితంగా భూమిని కొని కుదిరితే గృహం కూడా కట్టుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆ రాసులలో మొట్టమొదటి రాశి కుంభరాశి. ఏకాదశమ స్థానం లాభస్థానం కుంభరాశికి స్వక్షేత్రం. ధనిష్ట 3-4 పాదాలు, శతవిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోనికి వస్తాయి. కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఈ 2021 సంవత్సరంలో ఖచ్చితమైన అభివృద్ధిని సాధిస్తారు, భూస్థలాలు కొనుగోలు చేస్తారు, మంచి గృహాన్ని నిర్మించుకుంటారు, చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. 2వది మీనరాశి. ద్వాదశమ స్థానం వ్యయ స్థానం, ఈ మీనరాశి వారికి స్వక్షేత్రం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశిలోనికి చెందుతాయి. మీనరాశిలో పుట్టిన వారు ఈ 2021 పూర్తయ్యేలోపు, అంటే ఈ 2021 డిసెంబర్ లోపు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. రూపాయి కూడా సంపాదన లేని ఈ మీనరాశి వారు లక్షలు సంపాదించి తమ సత్తా చూపుతారు. అదృష్టం వీరిని నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. ఇది నగ్న సత్యం. నేను మీనరాశిలో పుట్టాను, నాకు లక్షలు వస్తాయని ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని తింటే కొండలైనా కడసరే కరిగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ఫలితాలు మాత్రమే, మీరు కష్టపడితేనే ఫలితం కనిపిస్తుంది, కష్టాన్ని నమ్ముకుంటే అదృష్టం వరిస్తుంది. కాబట్టి మీరు కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాతి రాశి ధనస్సు రాశి. నవమ స్థానం పితృ గురుస్థానం, ధనస్సు రాశి వారికి స్వక్షేత్రం. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర 1వ పాదం ధనుసు రాశిలోనికి వస్తాయి. అగ్నితత్వపు రాశి ధనుసు రాశి. ఈ రాశిలో పుట్టిన వారు అదృష్టానికి మారుపేరు. ఈ 2021లో వీరికి ఖచ్చితంగా గృహయోగం కలుగుతుంది. అనుకోకుండా భూమిని కొంటారు, అనుకోకుండానే గృహ నిర్మాణం కూడా పూర్తయిపోతుంది. ఊహించిన రీతిలో మీ జీవితం మారిపోతుంది, చెయ్యాలి అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి, మీ చేతిలోకి ధనం వస్తుంది, ఆ ధనంతో భూమిని కొని ఇంటిని నిర్మించుకుంటారు. ఈ సంవత్సరం మీ అదృష్టం బాగుందనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి. అష్టమ స్థానం ఆయుర్ధాయం, వృశ్చిక రాశి వారికి స్వక్షేత్రం. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశికి చెందుతాయి. వీరికి కూడా ఈ 2021 సంవత్సరంలో భూములు కొనే మంచి మంచి యోగాలు కనిపిస్తున్నాయి, అంతే శుభమే జరుగుతుంది. ఊహించని విధంగా ఎకరాల భూములు కొంటారు, ఆ భూములలో ఈ సంవత్సరం ఇల్లు నిర్మించుకుంటారు, రాబోయే రోజులలో మాత్రమే ఇంటిని నిర్మించుకుంటారు. అంటే ఈ 2021 2022లో కానీ 2023లో కానీ గృహ నిర్మాణం చేపడతారు, కానీ ఈ సంవత్సరంలోనే భూములు కొనే యోగం మాత్రం వీరికి సిద్ధిస్తుంది. చివరిగా సింహరాశి. పంచమ స్థానం సంతాన స్థానం, సింహరాశి వారికి స్వక్షేత్రం. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోనికి వస్తాయి. వీరు కూడా అదృష్టాన్ని కూడగట్టుకొని ఉన్నతంగా జీవించే అవకాశాలు ఈ 2021లో పొందుతారు. గజం స్థలం లేని వారు కూడా ఎకరాల కొద్దీ భూములు కొంటారు, వీరికి ఈ సంవత్సరం తిరుగు ఉండదు, మంచి వృద్ధిలోనికి వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.